प्रकाशम जिल्ला दोर्नाल मंडला की विचेचुना आंध्र प्रदेश राष्ट्र वाल्मीकि चेयरमैन डाक्टर मधुसूदन राव की पेद दोर्नाल वाल्मीकि सामाजिक वर्गानिकि चेंदिन प्रमुखुलु घन स्वागतं पलिकारु। आंध्र प्रदेश राष्ट्र वाल्मीकि चेयरमैन डाक्टर मधुसूदन राव एपी सीएम वैएस जगनमोहन रेड्डी पिलुपु मेरकु विजयवाड़ मीटिंगुलो पाल्गोन्न अनंतरं तिरुगु प्रयाणंलो प्रकाशम जिल्ला दोर्नाल नटराज कोडिलिलोनि वाल्मीकि महर्षि विग्रहानिकि వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు। అనంతరం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పదకాలను అందరికీ సమన్యాయంగా అందేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు। ఈ కార్యక్రమానికి దోర్నాల వాల్మీకి సంఘం నాయకులు కన్నేకంటి శ్రీను, మండల రాములు, మండల వెంకట సుబ్బయ్య, నల్లబోతుల ఆంజనేయులు, నల్లబోతుల కాశీరుద్ర, మండల బాల వెంకటేష్, మండల రమణయ్య, మండల కిట్టయ్య, మండల శ్రీనివాసరావు, మండల వెంకటరంగయ్య, మండల చిన్ని, మనోజ్ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు। बीसी सम्मेलना आत्मीय सम्मेलना की आंध्र प्रदेश वैएससीपी अधिनायक राष्ट्र में इच्छे 56 कॉर्पोरेशन चेयरमैन पिलवटम जरिगिंदि। अंदर भाग में मार्ग मध्य में वेतू दोर्नाल राव जी यह दोर्नाल तरह मुख्य नायक कल जी मुख्य सीन गार अगे ना पेर को काशीराव गार मंडल राम गारू उद्यम नायक विजय कृष्ण गार अगे प्रकाशम जिले వాల్మీకి బంధువులందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు। ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో వాల్మీకిలను కార్పొరేషన్ ఇచ్చి వాల్మీకి కార్పొరేషన్ ద్వారా మా వాళ్ళని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే ఉద్దేశంతో ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది। రాష్ట్రంలో ఈరోజు 56 కార్పొరేషన్లని చేస్తూ అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారు ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది। ఈ కార్పొరేషన్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో నా ప్రమాణ స్వీకారం అనంతరం నేను మళ్ళీ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ నా బంధువులకు ఏమైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను షేర్ చేసుకోవాలనేటువంటి సందర్భంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా నిరుద్యోగం మీద, వృత్తి మీద, అంటే ఐ మీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి కాకుండా మిగతాది కూడా, అంటే మనము ఏదైతే వృత్తి లేని ఈరోజు వాల్మీకి వృత్తి లేనటువంటి కులం కాబట్టి వాళ్ళు స్థానికంగా ఏ వృత్తులు అయితే రాణిస్తారో వాళ్ళకు కూడా ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వడానికి వాల్మీకి కార్పొరేషన్ ద్వారా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను। అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగం మీద ముఖ్యంగా పోరాడాలనేటువంటి ఉద్దేశం నాకుంది। అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు ఈ రోజున, అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి। ఈ కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా నేనైతే ఏమనుకుంటున్నా అంటే నిరుద్యోగం మీద ఖచ్చితంగా నేను పోరాడి మా వారు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా వారికి మంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్స్ నేర్పిస్తూ